హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న మహిళల కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి. సో మన తెలంగాణలో కళ్యాణ లక్ష్మి పథకం గురించి ప్రతి ఒక్క ఆడపిల్లకైతే తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ కళ్యాణ లక్ష్మి పథకం గురించి మనకు ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ కానివ్వండి, ఏదైనా మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మన తెలంగాణలో కళ్యాణ లక్ష్మి పథకం కోసం అయితే బీసీ సంక్షేమ శాఖ 1450 కోట్ల రూపాయలనైతే నిధులను విడుదల చేసిందండి. సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో తాజాగా ఎవరైతే అప్లై చేసుకున్నారో, సో చాలామంది పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి లబ్ధిదారుల దరఖాస్తులకైతే ఇప్పుడు ఒక మంచి అప్డేట్ అయితే రానుందండి. సో మనకు నిధులను అయితే విడుదల చేస్తున్నట్టు పేర్కొనడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. సో దట్ ఎవరైతే అప్లై చేసుకున్నారో, సో ప్రతి ఒక్కరికైతే కొత్తగా ఈ 2024-25లో ఎవరైతే అప్లై చేసుకున్నారో, సో వాళ్ళందరికీ కూడా తాజాగా దరఖాస్తు చేస్తున్న వారికి ఈ నిధుల నుంచి అయితే చెల్లింపులు అవుతాయండి. సో ప్రతి ఒక్కరి అకౌంట్లోకి అయితే 116 రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లోకి అయితే పడతాయండి. సో మొత్తానికైతే చాలా డేస్ తర్వాత దీనిపైన మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ మనకు అఫీషియల్గా వచ్చింది కాబట్టి, సో ఒక్కొక్కరి అకౌంట్లో అయితే ఈ డబ్బులు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే పడతాయండి. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులు పడతాయి. అది కూడా మనకు రీసెంట్గా అప్లై ఎవరైతే చేసుకున్నారో, సో ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే పడతాయండి. సో మొత్తానికైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. అండ్ అలాగే ఇందులో మనం ఒకసారి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఇన్కమ్ వచ్చేసి మనకు ఎస్సీ ఇన్కమ్ అండ్ అలాగే ఎస్టీ ఇన్కమ్ వచ్చేసి 2 లాక్స్ కంటే ఎక్కువగా అయితే ఉండకూడదు. అండ్ అలాగే బీసీ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మనకు 1,50,000 కంటే ఎక్కువగా అయితే ఉండకూడదండి రూరల్లో అయితే. అదే అర్బన్లో అయితే 2 లాక్ రూపీస్ కంటే ఎక్కువగా అయితే ఉండొద్దు. సో ఇవన్నీ ఎలిజిబిలిటీస్ ఉన్న, ఇన్కమ్ ఎలిజిబిలిటీస్ ఉండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ కళ్యాణ లక్ష్మి డబ్బులకైతే ఎలిజిబిలిటీ ఉంటారండి. సో ఇంకా ఎవరైనా రీసెంట్గా అప్లై చేసిన వాళ్ళు ఇంకో కొన్ని డేస్ అయితే వెయిట్ చేయండి. మీ అకౌంట్లో డబ్బులు రాకపోతే ఒకసారి అయితే మీరు నియర్ బై అధికారి ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకైతే కన్సల్ట్ అవ్వండి. సో దట్ మీకు డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తారు. సో హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి. సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.